జిల్లాలే. భారత్ మాత, భారత్ మాత, భగవద్ గీత, భగవద్ గీత. భారతీయ జనతా, భారతీయ జనతా, బీజేపీ విశాల నడిబొడ్డున ప్రత్యేకమైనటువంటి టవర్ సర్కిల్ కూడల్లో భారతీయ జనతా పార్టీ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో రవీంద్రరెడ్డి గారి నాయకత్వంలో మరి బీజేపీ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు నుంచి మొదలు పెడితే ప్రతిరోజు ప్రతి వార్డులో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆ వార్డు సందర్శన, పతాకావిష్కరణ, పాదయాత్ర మొదలుకొని అనేక కార్యక్రమాలకు పిలుపు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ పాలకవర్గం యొక్క అవినీతి పైన, గత సంవత్సరాలుగా పేరుకుపోతున్న సమస్యల పైన భారతీయ జనతా పార్టీ గళం వినిపిస్తూ ఉంది. మరి ప్రజలను కూడా మేము కోరుతా ఉన్నాం. మరి ప్రత్యేక గ్రేడ్ మున్సిపాలిటీగా మారిన తర్వాత జగిత్యాల పట్టణము రూపుగతులు మారాల్సి ఉండే. మన తర్వాత అనేక పట్టణాలు వెలిసినాయి జిల్లాలో. వాటి యొక్క రూపు చూస్తే ఏ రకంగా ఉంది, జగిత్యాల పట్టణం యొక్క రూపు చూస్తే ఏ రకంగా ఉంది మనకు అర్థమవుతూ ఉంది. మన జగిత్యాల పట్టణ ప్రజలు ఇవాళ అంటే స్థలం కూడా జగిత్యాల పట్టణంలో కూడా మున్సిపాలిటీ కేటాయించలేదు ప్రజలకు అని చెప్పి సందర్భంగా భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నది. మరి టౌన్ హాల్ విషయం కావచ్చు, ముఖ్యంగా యావర్ రోడ్ అనేటువంటి ప్రమాదాలకు ఒక రహదారి అయింది. దాని విషయంలో కూడా అనేక సంస్థలు, సంఘాలు, రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. మరి మాస్టర్ ప్లాన్ ఏమైంది, వచ్చిన డబ్బులు ఏమైనాయి, ఇవన్నీ చూస్తే కనుక జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ విషయంలో ఇవాళ జెండావిష్కరణ తర్వాత మేము పోరాటానికి పిలిపిస్తున్నాం. మరి ప్రజలందరూ కూడా కలిసి రావాల్సిందిగా, భారతీయ జనతా పార్టీ జెండా ఎగురితేనే మున్సిపాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయని, రాజకీయ నాయకుల యొక్క అవినీతిని మేము ఎండగడతామని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ, మున్సిపాల్ విషయంలో కూడా మేము చేసేటువంటి మీ ఇంటి దగ్గరికి వస్తారు మా కార్యకర్తలు, మిమ్మల్ని కలుస్తారు, వాళ్ళని ఆదరించండి, వెల్కమ్ అని చెప్పండి, మీ సమస్యలు చెప్పండి ఈ సందర్భంగా మేము విన్నపి చేస్తాము. జెండా ఎగురేయవలసిన అవసరం ఉంది. మరి ఇద్దరు నాయకులు ఏ విధంగా పరిపాలన చేసిందో జగిత్యాల ప్రధానికంకు తెలుసు. మరి ముదిగంటి రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో మున్సిపాల్ కైవసం చేసుకోవడానికి ఈ రోజు నుండే ప్రతి బూత్ నుండి, ప్రతి వార్డు నుండి కార్యకర్త సన్నద్ధమై ఈరోజు టవర్ సర్కిల్లో సెంటర్ నడిబొడ్డున జెండా ఎగురేయడం జరిగింది. రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ జెండా ఎగురవేయాలి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉన్నది, మరి అభివృద్ధి కావాలంటే కేంద్రంకి వెళ్ళే కోటింత పైన సత్తే 8 కోట్ల రూపాయలు వృధాగా వాళ్ళించిండ్రు
ఈరోజు స్తంభాలు వేస్తున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం పథకాలే. మరి రైతులు బాగుండాలంటే బీజేపీ ప్రభుత్వం ఉంటేనే బాగుంటుంది. జగిత్యాల మాస్టర్ ప్లాన్ అమలు కావాలన్న బీజేపీ ఉంటేనే అభివృద్ధి అవుతుంది. కనుక జగిత్యాల ప్రజలు ఆలోచించి ఇద్దరికి చర్మగీతం పాడి బీజేపీని ఎన్నుకోవాల్సిందిగా జగిత్యాల ప్రధాని కనుకోడు. జగిత్యాలలో భారతీయ జనతా పార్టీ రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల టవర్ సర్కిల్లో భారతీయ జనతా పార్టీ యొక్క పతాకావిష్కరణ చేయడం జరిగింది. రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు శ్రమించి ప్రజల దగ్గరికి వెళ్ళి సాధక బాధకాలు తెలుసుకొని వాళ్ళ యొక్క కష్ట సుఖాలకు మనం చేదోడు బాధ్యుడుగా ఉండి రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి మున్సిపల్ను కైవసం చేసుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాము, జరుగుతుంది. ఈరోజు చూసినట్టయితే దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ గాలి వీస్తుంది. పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర కూడా ఫుల్లు గాలి వీలుస్తుంది. ఇక్కడ కూడా రానున్నటువంటి 4 పార్లమెంట్ సభ్యులు గెలవడంతో పాటు రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ కేంద్రం ఎగిరేసినట్టయితే అభివృద్ధి ఎందుతుంది. అదేవిధంగా చూసినట్టయితే గజ్వేల్ చూసినట్టయితే సిరిసిల్ల చూసినట్టయితే ఎన్నో వందల కోట్లతోటి డెవలప్మెంట్ చేసేట్టు కేసీఆర్ మరి ఇక్కడ ఆమె బిడ్డని ఇంత మొన్నటిదాకా ఎంపీగా ఉన్నది ఇక్కడ నిధులు వెచ్చించకుండా ఇలాంటి అభివృద్ధి లేకుండా ఆయన చూస్తుండు. మీరు జయించాలి, ప్రజలు ఒకటి గమనించాలి. ఈ 3 ఊర్లలో పోయి మీరు చూసినట్టుంటే వందల కోట్లతోటి డెవలప్ అయింది, కానీ కనీసం ఒక 50 రోడ్డు కూడా ఇప్పటికీ మోక్షం కలగలేదు. కాబట్టి వీళ్ళని పక్కన పెట్టేయండి, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని మరొకసారి కోర్చు. భారతీయ జనతా పార్టీ జయించాల శాఖ తరఫున జెండా ఎగరవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనము స్థానిక సంస్థలు రాబోయే మున్సిపల్ ఎలక్షన్ ఉంది కాబట్టి దాని ఉద్దేశంగా ఈరోజు మేము ప్రారంభించడం జరిగింది. ఇప్పటి నుండే ప్రచారం చేస్తూ రాబోయే తరాల్లో కంపల్సరీ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసడానికి ప్రతి వాటిలో బూత్ స్థాయిలో కంపల్సరీ తిరిగి జెండా ఎగరాలని చెప్తున్నాము. అలాగే మనం మొన్నటి ప్రభుత్వాలు మనం చూసినాం, మొన్నటికి మొన్న ఎంపీ కవిత ఉన్నప్పుడు ఆమె వచ్చి ఒక రివ్యూ మీటింగ్ పెట్టింది మున్సిపల్లా. మున్సిపల్లా రివ్యూ మీటింగ్ పెడితే ఆమె వచ్చి చెప్పినప్పుడు మేము చెప్పినాం 50 రోడ్డు గురించి మేడం. అప్పుడు జిల్లా కలెక్టర్ మన నీతి ప్రసాద్ గారు ఉన్నారు, వారు ఉండి ఏమన్నారంటే 50 రోడ్డు గురించి అమ్మ కనీసం ఈ 50 రోడ్డు పోతుంది, అది ఆ రోడ్డు పెద్ద నరేంద్ర మోడీ గారిని చూస్తున్నాం. ఇప్పుడు వారి పాలన మనం చూస్తున్నాం కాబట్టి రాబోయే తరంలో కింది స్థాయిలో కూడా అదే సిస్టమ్ ఉంటుంది. ఎవరు కూడా అవినీతికి పాల్పడరు కాబట్టి మన జగిత్యాల అభివృద్ధి చేసుకోవచ్చు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వ నిధులే, ఇప్పటి వరకు కూడా జగిత్యాల అభివృద్ధికి వచ్చిన పైసలన్నీ కేంద్ర నిధులే. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి కూడా ఇవ్వలేదు, కానీ వీళ్ళంటారు 25 కోట్లు కేటీఆర్ ఇస్తుడు, 50 కోట్లు కేటీఆర్ ఇస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళించాడు అండి? ఎక్కడ కానీ టెండర్ ఎక్కడ చేసిన కుంగలు అక్కడనే ఉన్నది. అంత ఎలక్షన్స్ అంటూ ఆ కవిత కూడా అమ్మ నచ్చి ప్రతి కులానికి 1 కోటి రూపాయలు ఇస్తా అంటే అనౌన్స్ చేసింది, జిమ్మికులు చేశారు. కాబట్టి దయచేసి పట్టణ ప్రజలు భారతీయ జనతా పార్టీ గుర్తించి ఈసారి అత్యధిక మెజార్టీతో అందరినీ గెలిపించి కంపల్సరీ మున్సిపల్ కవసం చేయాలని చెప్పని అందరినీ కోరుకోవడం జరుగుతుంది. శాఖ ఆధ్వర్యంలో నేడు టవర్ సర్కిల్లో జెండా కార్యక్రమాన్ని ఆవిష్కరించడం జరిగింది. రానున్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలా. ఏదైతే ఎంపీగా మొన్న గెలిచిన అరవింద్ గారు ఉన్నారో వారు కూడా ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించి రవీందర్ రెడ్డి అనే నాయకత్వంలో మున్సిపల్ను కైవసం చేసుకునే విధంగా మనం అందరం కూడా పోరాడాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలలో ఏదైతే ఇక్కడ అర్బన్ ఎక్కువ ఉన్నది అరవింద్ గారి నియోజకవర్గంలో నిజామాబాద్లో వారిని కూడా ఆ కమిటీలో తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అర్బన్లో డెవలప్ చేయడానికి ఎంపీ గారు కూడా ముందుకు వస్తారు. అదేవిధంగా పార్టీని కూడా ఆదరించాలని కోరుతూ ఉన్నాం ప్రజలందరికీ. పట్టణ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో టవర్ సర్కిల్ దగ్గర జెండా కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈరోజు దేశ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. అభివృద్ధి సాధించాలన్నా ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నా అది భారతీయ జనతా పార్టీ పట్టుతోనే అవుతుందనే విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించారు. ప్రజలందరూ కూడా మా మీద విశ్వాసం ఉంది. మరి ఈ యొక్క జగిత్యాల మున్సిపాలిటీకి ప్రతి సంవత్సరం కూడా కేంద్రం నిధులు వస్తూ ఉన్నాయి. నీతి ఆయోగ్ కింద ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయలు నిధులు వస్తూ ఉన్నాయి. కనీసం వచ్చేటువంటి నిధులను సక్రమంగా వినియోగించుకునేటువంటి పరిస్థితి కూడా మున్సిపాలిటీలో లేదు. గతంలో 5 కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీ కేటాయిస్తే వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో అవి రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది. మరి అనేక సమస్యలతో సతమవుతూ ఉన్నాయి. ఈ ఒక అభివృద్ధి ఏదైతే ఉందో
ఈ జగిత్యాల పట్టణము గత 5 సంవత్సరాల నుండి ఏమాత్రం కూడా అభివృద్ధి జరగలేదు. మరి ఇక్కడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మరి గత రాజకీయాల కోసం, ప్రజల స్పందనను బట్టి రాజకీయాల కోసం మాత్రమే అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి అభివృద్ధి కాదు కావాల్సింది. మరి అభివృద్ధి అంటే ప్రజల సమస్యలను పరిష్కరించడమే అభివృద్ధి. మరి టౌన్ హాల్ విషయానికి వస్తే, మరి టౌన్ హాలు 1990లో అది నిర్మాణం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా దాన్ని ఏ విధంగా దాన్ని పర్పస్ఫుల్గా ఉపయోగించుకోవడం ఎట్లా కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఈ యొక్క అధికారులు, ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఉన్నారు. మరి ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. 1990 నుండి 8 సంవత్సరాల నుండి దాన్ని కేవలం ఒక చిన్న చిన్న వ్యాపారస్తులకు రెవెన్యూ కోసం, మున్సిపాలిటీ రెవెన్యూ కోసం ఇవ్వడం జరుగుతూ ఉంది. తమకు, తమ సహచరులకు అక్కడ కేటాయించడం జరిగింది. మరి అదే గతంలో 25 సంవత్సరాల క్రితం మరి మార్కెట్ నిర్మాణం జరిగింది విద్యానగర్లో. మరి మార్కెట్ విద్యానగర్లో అంత పెద్ద మార్కెట్ కోట్ల రూపాయలు వెచ్చించి కేటాయించి ఈరోజు పందులు కుక్కలు పడుకుంటున్నాయి. మరి దానికి దిక్కులేనటువంటి పరిస్థితి, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితులు నాయకులు ఉన్నారు. మరి మార్కెట్లో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్, ఈ పక్కనే ఉన్నటువంటి మార్కెట్లో మరి ఫెసిలిటీస్ లేవు. మరి నిన్న రాత్రి పడ్డటువంటి వర్షానికి మొత్తం చిత్తడి అయిపోయింది. లోపలికి వెళ్ళడానికి కూడా అటువంటి పరిస్థితి లేదు. మరి రైతులు బయట రోడ్డు మీద ఉండి వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. చాలా అన్యాయమైన పరిస్థితి. ప్రజలు కూడా, అందరూ కూడా ఆలోచించాలి. గతంలో అనేక సంవత్సరాల నుండి వాళ్ళకి అధికారం ఇచ్చారు, ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. మరి భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు మున్సిపాలిటీకి అవకాశం రాలేదు, అవకాశం ఇవ్వలేదు. ప్రజలకు నేను విన్నవించుకుంటున్నాను, ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. ఏదైతే ప్రజల సమస్యలను పరిష్కరించే ఒక సత్తా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము దేశంలో ప్రతి చోట కూడా మేము అధికారం ఉన్న దగ్గర నిరూపించాం. మరి ఈరోజు మాకు అధికారం ఇవ్వండి, మేము ఈ జగిత్యాలను అభివృద్ధి పథకం తీసుకెళ్తామని ఈ సందర్భంగా ప్రజలందరూ